దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో, మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న మూడు కళ్ళు, ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు. విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా? విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే. పూజకు, పఠనంకు, పారాయణమునకు ఈ నియమం లేదు. గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలకు నాశనం, ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, అణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. అరిషడ్వర్గములు అను దుర్గుణములు మానవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి? మొదటిది కామము. ధర్మవిరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి ధన మానాలను మనుషులకు పోగొడుతుంది. రెండవది క్రోధము. కామము వలన క్రోధము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది, శత్రువుల్ని దగ్గర చేస్తుంది. మూడవది లోభము. లోభము వల్ల తన ధనం తనకు, తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు, అర్హత లేని వారికి అందుతుంది. నాలుగవది మోహము. నాది అనే భ్రమలో నీది అనున్నది పోగొట్టేది. ఐదవది మదము. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవీగడము. ఆరవది మాత్సర్యము. పరులను చూసి ఈర్ష్య పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకారపూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవడము. ఏ గుడికి ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్లడము మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారకుడు కాన రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి.